ఏం కొడతామో ఏమో, ఎన్ని ధారలే. థూ థూ చి, తాగేసుకుంటుంటాడు. ఒక చెయ్యి లూజ్గా ఉంది, ఇంకో చెయ్యేమో టైట్గా ఉంది. చిచ్చి, ఏం కొడతామరా నాయన, తాగుడు తప్ప పని మీద ధ్యాసే ఉండదు. ఏమే రమ్య, నేను వెళ్తున్నాను, పక్కింటి పార్వతికి బలౌజిచ్చి డబ్బులు తీసుకో. ఎందుకు? తాగడానికా? ఆ డబ్బులు నాకు కావాలి. ఏం చేసుకుంటావు? ప్యాకెట్ లూజ్ ఉందన్నారుగా, టైట్ చేశారా? ఎప్పుడో చేశానే, చూసుకొని చావు. సర్లే, సరే నేను వెళ్తున్నా, తలుపు వేసుకో. చూసుకోవడమే ఏంటో. అమ్మయ్యా, ఆ శివగడ వెళ్ళిపోతున్నాడు, రమ్యని ఓ పట్టుపట్టాలి. కుదిరితే ఈరోజు పండగే పండగ. ఎక్కడ దివ్య? శ్రీను గారు, రండి లోపలికి. ఓకే ఉండండి, అలాగే రమ్య. ఏంటి ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, కూర్చోండి. మీ ఆయనేమో అక్కడ షాపులో బట్టలు కుట్టి సంపాదించి తాగుతున్నాడు, ఇక్కడేమో మీరు జాకెట్లు కుట్టి సంపాదిస్తున్నారు. ఏమండి శ్రీని గారు, ఏంటి విశేషాలు చెప్పండి. రమ్య, నీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటో చెప్పండి. మీ ఆయన నేను ఎంత స్నేహితులమైనా, నీ ఆశలు కోరికలు నాకు బాగా తెలుసు. తెలిస్తే ఎంతకాలం నీ తాగుబోతు భర్తతో సంసారం నెట్టుకొస్తావు? నీకు అండగా నేనుంటాను. దేవుడి దయవలన ఈ మధ్య నేను నీకు స్థలం వచ్చిందని తెలిసింది. ఆ ఇల్లు నేను కట్టిస్తాను. అవసరమైతే 100,000 కాదు, 10,00,000 ఖర్చు పెడతాను. నాకంటే నువ్వు 10 ఏళ్ళు చిన్నదానివి కాబట్టి చెప్తున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్తామనుకున్నా. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా భార్య వల్ల నాకు సుఖం లేదు, అలాగే నీ మొగుడు వల్ల నీకు సుఖం లేదు. ఈ సంగతి నాకెప్పుడో తెలుసు. రోజు మీ ఆయన తాగొచ్చి నీతో గొడవపడే సంగతి చూస్తూనే ఉన్నా. నీకండగా నేనుంటా. అందుకే భవిష్యత్ గురించి ఆలోచించి చెప్తున్నా. నా మాటల్లో భావం నీకు అర్థమైతే మీ ఆయనతో ఇల్లు కట్టుకుందామని ఒప్పించు. అప్పు కోసం రేపు నా దగ్గరికి పంపించు, డబ్బు నేనిస్తా. తరువాత మనిద్దరం ఒకటవుదాం. ఏమంటావు రమ్య? మీరు చెప్పింది బాగుంది. ఇల్లు కట్టుకోవాలని నాకు కూడా ఉంది, కానీ తప్పు చేయాలంటేనే భయంగా ఉంది. మన ఇద్దరం ఒకటేమైనా సంగతి మా ఆయనకు తెలిస్తే? ఏమాత్రం తెలియదు. రోజూ నీతో ఫోన్లో టచ్లో ఉంటా. మీ ఆయన షాప్కి వెళ్ళాకే నే ఇంటికి వస్తా, సరేనా? సరే అయితే. ఇంకా అండి ఏంది రమ్య, చక్కగా సీను అని పిలు. అవునా? అలాగే శ్రీను. ఏంటండి సొంత మొగుళ్ళగా మల్లెపూలు తెచ్చారు? ఆడదానికి ఎంత అందం ఉన్నా మల్లెపూలుంటేనే ఇంకా అందంగా కనిపించిద్ది. మనది అక్రమ సంబంధం, అది తెలుసా మీకు? అక్రమ సంబంధాన్ని మనం సక్రమ సంబంధంగా మార్చుకుందాం. ఏంటి, కొంపదీసి మా ఆయన్ని లేపేస్తారా ఏంటి? చీచీ, అలాంటిది అలవాటే లేదు నాకు. ఈ మధ్య మా ఆయన ఎందుకు నన్ను అనుమానంగా చూస్తున్నాడు? అంటే నీ గురించి మీ ఆయనకి ఎవరో చెడుగా చెప్పాడంట, మన గురించి కాదులే. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సరేలే, ముందు నా వేడి తగ్గించు. ఎరగదీశానా?
ఇదిగోండి కాఫీ. ఏమండి? అబ్బా ఏంటి, మనకి ఇల్లు స్థలం వచ్చింది కదా. వస్తే వస్తే ఏంటి అంటారేంటండి? మనం కూడా అందరిలాగా ఇల్లు కట్టుకుందాం. ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు కావాలి కదే. డబ్బు సంగతి నేను చూసుకుంటాను. ఈ మధ్య డ్వాక్రాలో జాయిన్ అయ్యాను. అలాగే మన ఊరి ప్రెసిడెంట్ గారు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇక నా నగలమ్మి కొంత డబ్బు ఏర్పాటు చేస్తాను. మీరు కూడా ఎక్కడో చోట అప్పు చేయాలండి. ఈ ఆలోచన బాగానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు మనకి ఎవడు అప్పిస్తాడు? ఆటో శ్రీను మీ ఫ్రెండే కదా. ఫ్రెండే? ఫ్రెండ్ అయితే మనం చేసేది మంచి పనే కాబట్టి ఇల్లు కట్టుకుంటామంటే ఎవరైనా డబ్బులు ఇస్తారు. ఉదయాన్నే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఒకసారి అడిగి చూడండి. ఈ మధ్య ఇల్లు కట్టించే కాంట్రాక్ట్లు కూడా తీసుకుంటున్నాడంట. అవునే, నిజమేనే, ఇంత మంచి ఐడియా నాకు తట్టలేదు. అసలు తట్టడానికి మీకు బుర్రుంటాయి కదా, ఎప్పుడు చూసినా ఆ విధవ తాగుడే కదా. ఇక పెళ్ళాం మీద ఇంటి మీద ఏం చేయాల్సి ఉంటుంది? చెప్పి పొడిచింది చాలే, కానీ లోపలికి వెళ్ళి పడుకో, నేను సీనిగారి దగ్గరికి వెళ్ళేసి వస్తాను. అమ్మయ్యా, అనుకున్న ప్లాన్ సక్సెస్. నేను అనుకున్న ప్లాన్ సూపర్గా సక్సెస్ అవుతుంది. ఎస్. దేవుడా, ఆ సీనిగాడు నా మాట అనేటట్టు చేయి. ఇప్పుడు ఏ కొంపలు ఇదేం దగ్గర పడుకొని ఉన్నాడు ఇడు. అబ్బా ఇక్కడే ఉన్నాడు. ఏరా సిరిను. హాయ్రా, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది. సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. ఏంట్రా, ఏదో పని ఉండి వచ్చాను? అదేరా, నీతో చిన్న పని ఉండి వచ్చాను. సరే ఇక్కడ దాకా వచ్చాక ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే పద. చెప్పరా ఏం సంగతులు? ఏం లేదురా, అది నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా. నా వాళ్ళైతే తప్పకుండా చేస్తానురా. అడుగు ఏం చేయాలి. మాకు స్థలం వచ్చిన సంగతి తెలుసుకోరా. అవును. ఆ స్థలంలో నేను మా ఆవిడ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావురా. అవును. చెప్పరా, మోమాటం ఎందుకు? డబ్బులు ఏమైనా కావాలా? అవునరా, ఈ మధ్యనే మా ఆవిడ డోక్రాలో జాయిన్ అయింది. ప్రెసిడెంట్ గారు కూడా 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు. మా ఆవిడ నగలమ్మి కొంత డబ్బులు తెస్తాను కాబట్టి నా వంతుగా నువ్వు 50,000 అప్పిస్తే 6 నెలల్లో నీ బాకీ తీరుస్తాను. భలేవాడివిరా, ఇల్లు కట్టుకోవాలనేది ఒక మంచి ఆలోచన. థ్యాంక్ యూరా. ఇప్పటికైనా నీకు ఒక మంచి టైం వచ్చి. ఒరే, నీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను. డబ్బులు అందాక తాగుడు లాంటివి ఏం చేయకు, చక్కగా ఇల్లు కట్టుకో. ఇంకో మాట, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు మొత్తం సర్దుబాటు అయిన తర్వాత నీ ఇల్లు కాంట్రాక్ట్ నాకే ఇస్తే దగ్గరుండి బ్రహ్మాండంగా కడతా. సరేరా, చాలా థ్యాంక్స్ రా. అడగగానే డబ్బిస్తా అన్నావు, మరి నేను వెళ్ళొస్తానరా. వెళ్ళరా పిచ్చోడా. నీ రమ్య నా వశం అయిందిరా. నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. లేరండి, షాప్కి వెళ్ళారు. నిన్న మా ఆయనకి 50,000 ఇచ్చారంట కదా. థ్యాంక్ యూ. ఆ సంగతి మాట్లాడదామనే చేశా. ఉత్తి థ్యాంక్స్ సరిపెట్టేస్తావా ఏంటి? మరి ఏం చేయాలి ఏంటండి? మీ ఆడాలంతా చాలా తెలివైన వాళ్ళే, అన్నీ తెలిసినా ఏం తెలియనట్టుంటారు. నీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది. మరి ఈరోజు రమ్మంటావా? మా ఆయన షాప్కి వెళ్ళారు. ఆయన షాప్కి వెళ్తే 3 గంటల వరకు ఇంటికి రారు. వస్తే ఈలోపే రండి, కానీ మీరు ఇక్కడ 2 గంటలు మాత్రమే ఉండాలి. 2 గంటలు ఎందుకే? నువ్వు సరిగ్గా కోఆపరేట్ చేస్తే 1 గంట అయిపోతుంది. వస్తున్నా మీ ఇంటికి. సరే. కత్తిలారడేందిగా, ఈరోజు దీన్ని గదిలో వేసి నలిపేయాలి మొత్తం. ఫిగర్ అదిరింది.
రండి లోపలికి. ఎవరు చూడలేదు కదా అమ్మయ్య. టీ తాగుతారా కాఫీ తాగుతారా? అదేం వద్దు గానీ తొందర. అయ్యగారు మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు. మరేమనుకున్నావు, ఎంతైనా నీ అందమే అందం. నా ఆకలి తీరాలంటే నీ అందం నా సొంతం అవ్వాలి. నువ్వు చెప్పబట్టే కదా మా ఆయన నీ దగ్గరికి పంపించాను. అయినా మా ఆయన తింగరోడయం కాదు, ఆ మాయకుడు. ఎవరేం చెప్పినా ఇట్టే నమ్మేస్తాడు. పచ్చి తాగుబోతు కానీ చాలా మంచోడు. ఆయన సంగతి పక్కన పెట్టి వచ్చిన పంచోడు. ఆయన వచ్చే టైం అయింది. ఏమున్నావే, ఏంటి పాల గ్లాసు, స్వీట్స్, మల్లెపూలు ఏవి? అవును నువ్వు కొత్త పెళ్లి కొడుకు అని వచ్చిన పని కానీ ముందు. సరే గానే రా. అవి కూడా దొరికితే మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేద్దామని చూస్తున్నావు రమ్య. మంచి పనికి అన్ని మంచి రోజులే. ఇప్పుడున్న 7 లక్షలతోనే ఇల్లు ప్రారంభించు. మిగతా డబ్బులు ఏమైనా తక్కువ అయితే బ్యాంకు ద్వారా నేను ఇప్పిస్తాను. ఓకేనా? సరే శ్రీను. ఎందుకంటే నీ అందం చూసుకుంటే పిచ్చి ఎక్కిస్తుంది నాకు. అప్పుడు మా ఆయన వచ్చినట్టున్నాడు. దొరికిపోయానే. ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చేస్తాను, నువ్వు ఇక్కడ దాక్కో. అక్కడ ఉన్నట్టు నువ్వు కనబడమా మాకు, సరేనా? నేను వెళ్ళి టూర్ తీస్తాను. రమ్య తలుపుది, ఏం చేస్తున్నావు ఇంత లేట్? ఏంటి? వస్తున్నా. ఏంటి తలుపు తీయటానికి ఎంతసేపు లోపల ఉన్నాడు? అప్పుడే వచ్చాడు. ఏం చేయాలి ఇప్పుడు? బాత్రూమ్ లోకి వెళ్ళానండి, లోపల రండి. సరే పద. ఏంటి సిగరెట్ స్మెల్ వస్తుంది? సిగరెట్ స్మెల్లా? అవునే వస్తుంది. అవునా? ఎక్కడొస్తుందప్పా? రే ఎవర్రా? అవును డబ్బు కోసమే. కానీ ఆ డబ్బు ఎవరి కోసం? నా ఒక్కదాని కోసమా? అందరిలాగా మనము సొంత ఇల్లు కట్టుకోవాలనేగా. మరి మనకు డబ్బులు ఎలా వస్తాయి? మనం ఎప్పటికీ ఇలా ఆశ చంపుకుని బతకాల్సిందేనా? నీ ఆవేదనలో అర్థం ఉంది. సంపాదించడం మగవాడి బాధ్యత, సంసారం చేయడం ఆడదాని బాధ్యత. ఇప్పటి నుంచి మందు మానేస్తా. మీలో ఈ మార్పు కోసమే నన్ను ఎదురు చూస్తుంది. మీరు నన్ను వదులుకోలేరని నాకు తెలుసు. అంత మంచి మనసు మీదే. దయచేసి నన్ను క్షమించండి. సరే జరిగిందేదో జరిగిపోయిందే. ఇక ఈ ఊర్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. వైన్ షాప్ లేని ఊరికి వెళ్ళి హాయిగా బతుకుదా. సరేనా? సరే అండి, మీ ఇష్టం.